హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో ఒక వోల్టాలిటీ మనకు కనిపిస్తుంది. నిఫ్టీ ఒక 40-50 పాయింట్స్ టైట్ రేంజ్లో మనం ట్రేడ్ కావడం చూస్తున్నాము. ఇవాళ లో 11,192 అండ్ హై ఈజ్ లో ఈజ్ 11,143 అండ్ హై ఈజ్ 11,192. ఒక 50 పాయింట్స్ టైట్ రేంజ్లో మార్కెట్స్ ఇవాళ కదలాడుతున్నాయి. నిన్న కూడా మనం చూసాం హ్యూజ్ సెల్ ఆఫ్, బట్ ఇవాళ కూడా అదే ట్రెండ్ ఉంటుందేమో అనుకున్నాం. బట్ అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న ఒక మిశ్రమ సంకేతాల నేపథ్యంలో ఇవాళ ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఐటీ, మీడియా, మెటల్, రియాలిటీ రంగ కౌంటర్స్లో కొనుగోళ్ళ మద్దతు మనకు ఉంది. ఫార్మా, పిఎస్సి బ్యాంక్ స్టాక్స్లో మాత్రం బాగా వీక్నెస్ చూస్తున్నాం. టాటా గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా బయింగ్ ఉంది. వాళ్ళు ఎఫ్ఎంసీజీ బిజినెస్ని ఏకీకృతం చేయాలనే యోచనలో, అన్ని ఎఫ్ఎంసీజీ బిజినెస్లన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనే యోచన నేపథ్యంలో నిన్న ఈ టాటా గ్లోబల్ బెవరేజెస్ అండ్ టాటా కెమికల్స్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. దాంతో టాటా గ్లోబల్ ఇవాళ 10% దాకా లాభపడింది. టాటా కెమికల్ ఇవాళ 7.5% వరకు లాభపడ్డం చూస్తున్నాము. అది కాకుండా జీ ఇవాళ 4% దాకా గెయిన్స్లో ఉంది. ఎల్అండ్టి ఇన్ఫో, బిహెచ్ఈఎల్ అంటే టాటా మోటార్స్లో కూడా 2.5% దాకా బయింగ్ కనిపిస్తుంది. బట్ వీక్ అవుతున్న స్టాక్స్లో ఇండిగో మేనేజ్మెంట్ ఇద్దరి మధ్య టర్ఫ్ నడుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జెట్ ఎయిర్వేస్ సంక్షోభం నేపథ్యంలో విస్తరణ ప్రణాళికల మీద ప్రమోటర్లు ఇద్దరి మధ్య కొద్దిగా విభేదాలు పడసూపినట్టు నిర్ణయాలు వార్తలు వచ్చాయి. దాంతో ఈ స్టాక్లో ఒక 6.5-7% దాకా వీక్నెస్ ఉంది. క్యాడిలా వీక్ అవుతుంది. ఆర్బిఎల్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ స్పెషల్లీ 52 వీక్ లో హిట్ అవుతూనే ఉంది. ఇవాళ కూడా మరొక 4.5% వరకు స్టాక్ నష్టపోయింది. 130-135 లెవెల్స్కి స్టాక్ దిగి వచ్చింది. ఇంకా ఎంతవరకు ఇది డౌన్ సైడ్ వెళ్తుందన్నది చెప్పడం కష్టంగా ఉంది. ఇది ప్రధాన మార్కెట్ స్నాప్షాట్. అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ సార్. సో టాటా గ్లోబల్ అండ్ టాటా గ్లోబల్ బేవరేజెస్ అండ్ టాటా కెమికల్స్ అండ్ ఎఫ్ఎంసీజీ ప్యాక్ అన్నింటినీ కలిపి ఒకే దీని కిందకి తీసుకురావాలని చెప్పి టాటా గ్రూప్ అనుకుంటుంది. అండ్ మిగిలిన 9 వర్టికల్స్ని కూడా, ఎందుకంటే దాదాపు 1000 కంపెనీలు అన్నీ ఒక స్ట్రీమ్లైన్ చేయాలనే యోచనలో యాజమాన్యం కనిపిస్తుంది. సో టాటా గ్లోబల్ అండ్ టాటా కెమికల్స్కి ఈ డీమర్జర్ అనేది ఎలాంటి ఉపయోగం తీసుకురాబోతుంది? అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడే ఉన్న టాటా గ్లోబల్ పిక్ చేసుకోవచ్చా? యా, అంటే అనౌన్స్మెంట్ నిన్నే వచ్చిందండి. దో ఇది లాస్ట్ 6 మంత్స్ నుంచి ఇట్ హాస్ బీన్ ఫెస్టరింగ్ విదిన్ ద కంపెనీ. అంటే వాళ్ళు రీఆర్గనైజేషన్ కంప్లీట్ టాటా గ్రూపింగ్ చేయాలి. ఇన్ని టెన్స్ ఆఫ్ కంపెనీస్ అన్నీ కూడా మర్జ్ చేసి ఒక్కొక్క వర్టికల్లో స్ట్రాంగ్ కంపెనీలు ఒకటి చేయాలని చెప్పి చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత టాటా సన్స్ బోర్డు దగ్గర నుంచి కూడా కంప్లీట్లీ ఇది నడుస్తుంది. టాటా గ్లోబల్ అండ్ టాటా కెమికల్స్. సో టాటా కెమికల్స్ గతంలో దే హ్యావ్ ఎ ఫ్యూ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అండి. నెంబర్ వన్ ఈజ్ టాటా సాల్ట్, విచ్ ఇస్ ఏ బ్రాండ్ లీడర్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఇండియా. అండ్ తర్వాత కొన్ని వాళ్ళకి పల్సెస్, ఇటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో అవి మాత్రం యాజ్ మార్కెటింగ్ కంపెనీ టాటా గ్లోబల్ కిందకు వస్తాయి. టాటా గ్లోబల్ పేరే మారుతుంది, అది టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అని వస్తుంది. సో టాటా కెమికల్స్ విల్ ఓన్లీ బీ అ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్. దట్ సాల్ట్ కూడా వాళ్ళకి ఇట్స్ అ డెరివేటివ్ ఆఫ్ కెమికల్స్ విచ్ దే మేక్. కాబట్టి దోహదపడుతుందా? డెఫినెట్లీ టాటా కెమికల్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ అని ఏదైతే న్యూ కొత్తగా ఎవాల్వ్ అయ్యే కంపెనీ ఉందో, ఇట్ షుడ్ బి అ స్ట్రాంగర్ కంపెనీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. అంటే ఈ కంప్లీట్ రీస్ట్రక్చరింగ్ అండ్ టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ టు టేక్ ఆఫ్, ఇట్ విల్ టేక్ 18-24 మంత్స్ అని మేనేజ్మెంట్ వాళ్ళే స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇజ్ ఇట్ టైమ్ టు బై టాటా గ్లోబల్? ఈరోజు చాలా స్ట్రాంగ్ ఉందండి బికాస్ ఆఫ్ ద న్యూస్ ఎస్టర్డే. సో ప్రాబబ్లీ ఆన్ డిక్లైన్స్ వన్ కెన్ బై, ఎందుకంటే వాల్యుయేషన్స్ పరంగా చూసుకున్నా కానీ టాటా గ్లోబల్ ప్రయర్ టు దిస్ అనౌన్స్మెంట్ కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీస్తో పోల్చుకుంటే కొద్దిగా వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్గా ఉండింది. సో ఇప్పుడు ఈ కంబైన్డ్ ఎంటిటీకి దో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బియాండ్ 12 మంత్స్ అయితే పడుతుంది మినిమం ఈ ఫాలోఅవుట్ అనేది అన్ని మనం టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్లో చూడడానికి. బట్ ఈజ్ ఇట్ టైమ్ టు బై? మేబీ స్లోగా అక్రూ చేసుకుంటూ వెళ్తే బెటర్ అండి. ఇవాళ నిన్న అనౌన్స్మెంట్ వచ్చింది, ఇవాళ ఆల్మోస్ట్ 10% ప్లస్లో ఉంది. కాబట్టి ప్రాబబ్లీ ఇట్ క్యాన్ ఈవెన్ గో అప్ 1 or 2 డేస్ మోర్ స్లైట్లీ. బట్ ఎక్కడైతే స్టెబిలిటీ కనిపించిందో ఐ థింక్ వన్ క్యాన్ డెఫినెట్లీ బై ఇన్ టు టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఆర్ టాటా గ్లోబల్, కరెంట్ టాటా గ్లోబల్లో విత్ అట్లీస్ట్ ఏ 3-5 ఇయర్ వ్యూ. ఎందుకంటే దిస్ క్యాన్ డెఫినెట్లీ బికమ్ ఎ బిగ్ కన్జ్యూమర్ కంగ్లోమరేట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు నాట్ ఓన్లీ ద ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్, వాళ్ళు బయోట్స్ చేస్తూ ఉంటున్నారు, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, డైరీ ప్రోడక్ట్స్, ఫుడ్ ప్రోడక్ట్స్, రకరకాలుగా చేస్తున్నారు. అండ్ దే హ్యావ్ 2 సబ్సిడరీస్, వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దాట్ అండి. దే ఆల్సో హ్యావ్ స్టార్ బక్స్ అండ్ పెప్సికోతో ఇంకొకటి నరిష్, దే హ్యావ్ 2 సబ్సిడరీస్. స్టార్ బక్స్ హెస్ ఆల్రెడీ బ్రోకెన్ ఈవెన్ ఇన్ మెనీ ప్లేసెస్ అని వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. సో సమ్ ఆఫ్ ద పార్ట్స్ వాల్యుయేషన్ ఉంది, న్యూ ఆర్గనైజేషన్ ఎవాల్వ్ అవుతుంది. కాబట్టి ఐ థింక్ వన్ షుడ్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఇట్ అండ్ స్లోగా బిల్డ్ చేసుకుంటూ వెళ్తే బెటర్.
సో అరవింద్ గారు, ఎస్ బ్యాంక్ ఒకటి 50 వీక్ లో హిట్ అవుతుంది, అండ్ ఇండస్ఇండ్ బ్యాంకులు కూడా కొద్దిగా వీక్నెస్ ఈ మధ్య చూస్తున్నాం, ఆర్బీఎల్ బ్యాంక్ కొద్దిగా వీక్ అవుతుంది, సో ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్లో సినారీ ఎలా ఉంది, అండ్ ఎస్ బ్యాంక్ నుంచి ఇంకా ఈజీ టైమ్ టు ఎగ్జిట్ ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిలోకి ఎంటర్ అవ్వడం అంటే స్టిల్ ఇంకా అవకతవకలు అనేవి పూర్తిగా జరగలేదు అని చెప్పడానికి కొట్టిపారేసే పరిస్థితి అయితే ఏం లేదు, ఏదో ఇంకా స్మెల్ చేస్తూనే ఉంది మార్కెట్. సో ఈజ్ టైమ్ టు ఎగ్జిట్? సో ఎగ్జాక్ట్లీ అండి, కమింగ్ టు ఓవరాల్గా కార్పొరేట్ బ్యాంక్స్ చూసుకుంటే మనకి ఈ రిజల్ట్స్లో చూసుకుంటే కార్పొరేట్ బ్యాంక్స్ మాత్రమే చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వగలిగాయండి. మనకి గత 2-3 సంవత్సరాల నుంచి కన్సిస్టెంట్గా రిజల్ట్స్ ఇస్తున్న కన్జంప్షన్ స్టోరీ కూడా ఇవ్వలేకపోయింది, బట్ కార్పొరేట్ బ్యాంక్స్ ఇవ్వగలిగాయి బికాజ్ వీళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేశారండి లాస్ట్ 4-5-7 quarters నుంచి కూడా, అండ్ దాంతోపాటు పీసీఆర్ సైకిల్ ఏదో అంటాం ప్రొవిజన్ కవరేజ్ రేషియో కూడా కన్సిస్టెంట్గా ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నారు. సో కొద్దిగా వీక్నెస్ అయితే ఉంటుందండి, ఎందుకంటే ఆ విధంగా మనకు వాల్యుయేషన్స్ కూడా స్ట్రెచ్ అయ్యాయి కాబట్టి. ఇన్ఫాక్ట్ మనం ఆర్బీఐ గురించి మాట్లాడుతూ ఉన్నామండి, వాల్యుయేషన్స్ బాగా స్ట్రెచ్ అయ్యాయని కూడా. సో ఎవ్రీ డిక్లైన్లో యాడ్ చేసుకోవాల్సిన స్టాక్స్ అండి కార్పొరేట్ బ్యాంక్స్, ఎందుకంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ చూసుకున్నా కూడా ఫైనాన్షియల్ స్టోరీ విల్ ప్రివైల్ డెఫినెట్లీ. సో ఎన్బిఎఫ్సీస్ కంటే చాలా సేఫ్గా సేఫ్టీ ఆఫ్ మార్జిన్ ఉంటుంది అక్కడ మనకి, అట్ ద సేమ్ టైం వాల్యుయేషన్స్ కూడా కొద్దిగా ఎన్బిఎఫ్సీస్తో పోల్చుకుంటే మనకి రీజనబుల్గా ఉంటాయి కాబట్టి ఆ డెఫినెట్లీ అక్యుమిలేట్ చేసుకోవాల్సిన స్టాక్స్ అండి. బట్ స్టోరీస్ డిఫరెంట్ విత్ ఎస్ బ్యాంక్ అండి, మోర్ లైక్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అండి. సో ఆర్బీఐ ఎంటర్ అవ్వడము అనేది, ఇప్పుడు ఆర్ గాంధీ రూపంలో ఎంటర్ అవ్వడము అనేది దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అనేది ఇండికేట్ చేస్తూ వస్తుందండి. సో డెఫినెట్లీ నా ఒపీనియన్ అయితే ఇప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చా అంటే, సో కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అయిందండి స్టాక్, బాగానే నెగిటివ్గా రియాక్ట్ అయింది, 135 రూపీస్లో ట్రేడ్ అవుతుందండి. ఈరోజు కూడా అనదర్ 4% డిక్లైన్ అవ్వడం చూసాము. ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి నెక్స్ట్, ఎందుకంటే మనకి వీ హ్యావ్ మెనీ మోర్ క్వాలిటీ స్టాక్స్, అండ్ ఈ విధంగా చూసుకున్నా కూడా మనకి సేమ్ కార్పొరేట్ సెక్టర్ బ్యాంక్స్లో కార్పొరేట్ బ్యాంక్స్లో కూడా ఐసీఐసీ ఈజ్ లుకింగ్ రియల్లీ స్ట్రాంగ్ అండి. ఎనీవేర్ బిట్వీన్ 450 టార్గెట్తో కూడా ప్రైస్ 450 టార్గెట్ ప్రైస్తో కూడా అక్యుమిలేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి టైంలో మనం మంచి ఆపర్చునిటీస్ మిస్ చేసుకోవద్దు కాబట్టి ఎస్ బ్యాంక్ విల్ మేబీ ఒకవేళ వాళ్ళు వర్స్ట్ ఈజ్ ఓవర్ వర్స్ట్ కంప్లీట్ చేసుకున్నా కూడా మొత్తం ఓవర్కమ్ అయినా కూడా ఐ థింక్ ఇట్ విల్ టేక్ నాట్ లెస్ దెన్ 2-3 ఇయర్స్ అండి. సో నా ఒపీనియన్ ప్రకారం ఏదైనా టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ వచ్చినా కూడా, ఎక్కడైనా షార్ట్ కవరింగ్ వచ్చినా కూడా ఐ థింక్ యూ నీడ్ టు ఎగ్జిట్ ఎస్ బ్యాంక్ అండి ఈ పాయింట్ ఆఫ్ టైంలో, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫ్యూచర్ ఇస్ లుకింగ్ లిటిల్ బిట్ బ్లీక్, అండ్ మేబీ టేక్ ఓవర్ టార్గెట్ కూడా అయ్యే అవకాశం అయితే కనబడుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో నా ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి, కాకపోతే కొద్దిగా టెక్నికల్ బౌన్స్ బ్యాక్ షార్ట్ కవరింగ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. బట్ బీన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి, ఐసీఐసీ బ్యాంక్ అండ్ యాక్సిస్ ఆర్ మై బెస్ట్ బెట్స్ ఫర్ ఇన్ఫాక్ట్ మనకి పోల్ రీజన్స్తో కూడా ఆఫ్టర్ ఎలక్షన్ రీజన్స్తో కూడా ఐసీఐసీని అక్యుమిలేట్ చేసుకోమని చెప్తానండి. మేబీ 450-470 టార్గెట్ ప్రైస్తే అక్యుమిలేట్ చేసుకోవచ్చు అండి ఐసీఐసీ బ్యాంక్. సో మీరు అలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు, ఒక టైట్ రేంజ్లో మార్కెట్స్ ఒక 40-50 పాయింట్స్ రేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి, స్టిల్ ఇంకా 11,200 బిలోని మనకి నిఫ్టీ కనిపిస్తుంది, మార్కెట్ ఇంకా వీక్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్ 11,800 స్థాయి నుంచి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చి ఈ 2-3 రోజుల్లో చూస్తే కనుక 11,100 దగ్గర ఒక స్వల్ప రికవరీ వచ్చినప్పటికీ క్లోజింగ్ సమయానికి చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది రాలేదు. పైగా మనకి లాస్ట్ 1-2 వీక్స్గా చూస్తే కనుక మార్కెట్ ఒక డీప్ కరెక్షన్ తర్వాత ఆ కన్సాలిడేషన్ అనేది ఇంకా తీసుకోలేదు, పైగా ఇంకా సపోర్ట్ కూడా ఒక క్లియర్గా ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి మార్కెట్ కొంతకాలం ఈ వీక్ ట్రెండ్ కానీ కొంత కన్సాలిడేషన్ కానీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ మోస్ట్ ప్రాబబ్లీ చూస్తే కనుక 11,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ షార్ట్ టర్మ్ టార్గెట్ కూడా ఉంది కాబట్టి అక్కడ కొంచెం సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఇంకొక 150-200 పాయింట్స్ దూరం ఉంది కాబట్టి మార్కెట్ ఇవాళ ఈ 2 రోజులు వచ్చిన మైనర్ రికవరీ తర్వాత 11,000 స్థాయిని టెస్ట్ చేసే అవకాశాలు ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్కి ఇంకా అనుకూలమైన సమయం రాలేదు. పైగా లాంగ్ పొజిషన్ తీసుకోవాలంటే షార్ట్ టర్మ్లో కానీ ఫ్యూచర్స్లో కానీ తీసుకోవాలంటే కనుక వీక్లీ చార్ట్లో కూడా ఒక స్ట్రాంగ్ సంకేతం అనేది రావాలి. మార్కెట్ ఇంచుమించు 200 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం ఒక ఓవర్ సోల్డ్ పొజిషన్లోంచి కొంచెం స్వల్ప రికవరీ వస్తుంది తప్పకని ఇంకా పాజిటివ్ ఇండికేటర్స్ ఇంకా టర్న్ అరౌండ్ కాలేదు కాబట్టి ప్రస్తుతానికి లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయడం మంచిది, కొంత ఒక క్లారిటీ కానీ కొంచెం స్ట్రెంగ్త్ కనిపించే వరకు. అలాగే స్టాక్స్లో చూస్తే కనుక మనకి బ్యాంక్స్లో కోటక్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, 14.20 నుంచి 13.8 వరకు హార్డ్లీ 30-40 పాయింట్స్ రూపీసే కొంచెం రియాక్ట్ అవటము. ఈ లాస్ట్ 2-3 వారాల్లో చూస్తే కనుక మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చినప్పటికీ హయ్యర్ లెవెల్లో ఇంకా కన్సాలిడేషన్ అవుతుంది, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కాబట్టి బహుశా స్ట్రెంగ్త్ ఆ కరెక్షన్లో ఏ స్టాక్స్ అయితే స్ట్రెంగ్త్ కనిపిస్తాయో నెక్స్ట్ ర్యాలీలో ఆ స్టాక్స్ కొంచెం అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో క్లోజర్ టు 1360-1370 దగ్గర బై పొజిషన్ తీసుకొని 1350 కింద ఇనిషియల్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అలాగే ఐటీ స్టాక్స్లో చూస్తే కనుక ఇన్ఫోసిస్ గత 2 నెలలు బట్టి ఇంచుమించు 710 దగ్గర స్ట్రాంగ్ కన్సాలిడేషన్ జరుగుతుంది, ఈ మార్కెట్ రియాక్షన్లో పెద్ద పడలేదు కాబట్టి సో ఐటీలో ఉన్న ఇన్ఫోసిస్ని 700-710 లెవెల్స్లో బై తీసుకొని 700 కింద ఇనిషియల్ స్టాప్ లాస్ పెట్టి మెయింటైన్ చేయొచ్చు షార్ట్ టర్మ్ కోసం. సో అవి టెక్నికల్ రికమెండేషన్స్ కూడా, ఇక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం.
వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కాలర్స్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ హైదరాబాద్ శిల్ప. హలో, అడగండి శిల్ప గారు. టాటా మోటార్స్ మే ఫ్యూచర్స్ లో తీసుకున్నామండి 181 కి. ఓకే, అది డౌన్ అవుతుంది, ఇంకా డౌన్ అవుతుందండి. మళ్ళీ నా రేట్ మా ప్రైస్ ఏమన్నా వస్తుందండి? టాటా మోటార్స్ 181 రూపీస్ లో తీసుకున్నారు. టాటా మోటార్స్ చూస్తే కనుక లాస్ట్ ఒక 1 or 2 weeks కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. 240 రూపాయల నుంచి 170 రూపాయల వరకు పడిపోయిన స్టాక్. టెక్నికల్గా చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న విషయం మనకి తెలిసింది. కాకపోతే కొంచెం లోయర్ రేట్లో ఒక సపోర్ట్ ఉంది కాబట్టి ఇవాళ రేపు కనుక ఏదైనా ఒక చిన్న రీబౌండ్ వస్తే కనుక టాటా మోటార్స్ని మీరు మీ కాస్ట్ ప్రైస్ వచ్చినా సరే ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఓవరాల్గా లాంగ్ పొజిషన్ తీసుకోవాలంటే కనుక ఎప్పుడైనా స్టాక్ బాగా పాజిటివ్ సెంటిమెంట్లు ఉన్న స్టాక్ బాగా కన్సాలిడేషన్ పూర్తయిపోయి ఒక అప్వర్డ్ ట్రెండ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక లాంగ్ పొజిషన్ అనేది తీసుకోవాలి. మీ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి నెక్స్ట్ 1 or 2 డేస్లో. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మరో కాలర్. అడగండి శ్రీనివాస్ గారు. హలో సార్, చెప్పండి, క్వశ్చన్ అడగండి సార్. ఇది ప్రకాష్ ఇండస్ట్రీస్ డీమర్జర్ అవుతుంది కదా, దీని గురించి కొద్దిగా డీటెయిల్ చెప్తారా? అది నాది ఇన్వెస్ట్మెంట్ ఉంది సార్, లాస్ట్ నేను 6 మంత్స్ బ్యాక్ 130 రేంజ్ లో తీసుకున్నాను. 1000 షేర్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఇప్పుడేదో వాళ్ళు బోనస్ షేర్స్ ప్రకాష్ బైక్స్ ఇచ్చారన్నారు, బట్ ఇంకా నేను చూడలేదు. దాని గురించి కొంచెం ప్రకాష్ ఇండస్ట్రీస్ ట్రాక్ చేస్తున్నారు. 1000 షేర్స్ దాకా ఉన్నాయి. అరవింద్ గారు, అసర్చ్ ఆ స్టాక్ అయితే ట్రాక్ చేయట్లేదండి. కాకపోతే నాట్ ఎ గుడ్ స్టాక్ టు ఎంటర్ అండి. మీరు డిమర్జర్ యా ఎన్సీఎల్టీ నాడు కూడా ఓకే వచ్చిందండి దానికి, మనకి ఈ డిమర్జర్కి కూడా. బట్ అసర్చ్ బిజినెస్ ప్రాస్పెక్ట్ చూసినా, ఎన్సీఎల్టీ కేసు పక్కన పెడదాము, డిమర్జర్ పక్కన పెట్టినా కూడా, అసర్చ్ వాళ్ళ బిజినెస్ మోడల్ చూసినా కూడా నాట్ కన్విన్సింగ్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రాఫిట్స్ కూడా ఏం రావట్లేదు. ఐ డోంట్ నో మీరు ఎందుకు ఎంటర్ అయ్యారో కూడా అర్థం కావట్లేదు అండి. ఎందుకంటే మీరు ప్రైస్ చూసినా, ప్రైస్ చూసి మేబీ ఎంటర్ అయి ఉంటారు, ఎందుకంటే వాల్యుయేషన్స్ కొద్దిగా తక్కువలో దొరుకుతున్నాయి కదా అని. కాకపోతే ఏంటంటే ఒక లాజిక్ ఏంటి మిస్ అయింది అంటే ప్రాఫిట్స్ మాత్రం డిక్లైన్ అవుతూ వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం ప్లెడ్జ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద షేర్స్ ఆర్ ప్లెడ్జ్. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఆల్మోస్ట్ కొద్దిగా డిస్ట్రెస్డ్ వాల్యుయేషన్స్ వస్తాయండి ఎప్పుడైనా ఎలాంటి స్టాక్స్కైనా కూడా. సో నా ఒపీనియన్లో ఇట్స్ నాట్ ఏ గుడ్ స్టాక్ అండి. నా సజెషన్ అయితే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. అండ్ వీళ్ళ నెంబర్స్ కూడా చాలా వోల్టైల్గా వస్తూ ఉంటాయి. సో నా సజెషన్ అయితే ఐ థింక్ యూ బెటర్ నీడ్ టు ఎగ్జిట్ అండి. చాలా బెటర్ స్టాక్స్ ఉన్నాయండి మార్కెట్లో దీనికంటే కూడా. హైదరాబాద్ నుంచి రాజిరెడ్డి మరో కాలర్. అడగండి రాజు. నమస్కారం, చెప్పండి. 1550 లో షార్ట్, జి ఎంటర్టైన్మెంట్ 320 లో షార్ట్. జి 320 షార్ట్ చేశారు. జి సార్. ఓకే, ఇంకో స్టాక్ ఇంకో స్టాక్ అర్థం కావట్లేదు. జి తీసుకుందాం. జి 320 లో షార్ట్ చేశారు. జీ ఎంటర్టైన్మెంట్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ 10 రోజులుగా బాగా పడిన స్టాక్. 450 రూపాయల నుంచి ఆల్మోస్ట్ బిలో 300 రూపీస్ వరకు పడిపోయిన స్టాక్. లోయర్ రేట్లో చూస్తే కనుక ఆల్మోస్ట్ క్లోజర్ లెవెల్స్లో మీరు షార్ట్ పొజిషన్ తీసుకున్నారు. లోయర్ రేట్లో కనుక చూస్తే కనుక సపోర్ట్ ఉంది కాబట్టి ఏదైనా చిన్న రీబౌండ్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో పెద్ద పాజిటివ్గా కనిపించట్లేదు. నా ఉద్దేశం అయితే ఒక చిన్న ప్రాఫిట్ వచ్చినా సరే మీరు జీ ఎంటర్టైన్మెంట్ని క్లోజ్ చేయడం మంచిది. ఇవాళ చూస్తే కనుక స్ట్రాంగ్ రీబౌండ్ కూడా అయింది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ తీసుకొని పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ ఉన్నట్టు కనిపించట్లేదు. క్లోజ్ చేయడం మంచిది ఇవాళ రేపట్లో. హైదరాబాద్ నుంచి వినోద్ మరో కాలర్. అపోలో టైర్స్ డాబర్ ఇంకో స్టాక్ ఏదన్నారు? సో అపోలో అయితే మంచి కరెక్షన్ లో ఉందండి. టైర్ స్టాక్స్ అన్ని కొద్దిగా సబ్డ్యూడ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి. మేబీ 11-12 వాల్యూలో ట్రేడ్ పీఈలో ట్రేడ్ అవుతుందండి అపోలో. ఐ థింక్ యూ కెన్ గివ్ ఎన్ అటెంప్ట్. కాకపోతే మార్కెట్ లో కొద్దిగా వాలటిలిటీ ఉంది కాబట్టి మేబీ ఒక 2 ప్రైస్ పాయింట్స్ అటెంప్ట్ చేయొచ్చు. అపోలో ఇస్ రియల్లీ లుకింగ్ గుడ్, అట్రాక్టివ్ అండి. బిజినెస్ పరంగా కూడా మార్కెట్ ట్రేడర్ దాంట్లో ఇంత. కాకపోతే ఏంటంటే టైమ్స్ ఆర్ బ్యాడ్. సో ఐ థింక్ యూ నీడ్ టు ఎంటర్ ఇన్ టు అపోలో అని చెప్తానండి. ఇన్స్టెడ్ ఆఫ్ డాబర్ ఐ థింక్ ఐ విల్ గో విత్ మారికో అండి. సో నా చాయిస్ అయితే ఇంకొక స్టాక్ ఏదో చెప్పండి. ఎమ్ఎండ్ఎం, యా, లుకింగ్ గుడ్ అండి, అట్రాక్టివ్గా కనబడుతుంది. ఆటో స్టోరీ కొద్దిగా టైం పట్టవచ్చు అండి. ఆటో స్టోరీ మనకి రివైవ్ అవ్వడానికి మేబీ ఒక 1-1.5 ఇయర్ పట్టవచ్చు. ఒక 2 quarters మనకు మేబీ ఆ సిగ్నల్స్ కూడా కనబడవచ్చు. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఆటో ఇండస్ట్రీ అండి. రెగ్యులేటరీ పరంగా BS6 అనుకోవచ్చు, స్క్రాపేజ్ పాలసీ కావచ్చు, అండ్ ఇలా చాలా వరకు చాలా ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. మంచి అట్రాక్టివ్ లెవెల్స్లో ఉందండి. 615 అని అంటే మేబీ 800 టార్గెట్తో మేబీ 1-1.5 ఇయర్ డౌన్ ద లైన్ మీరు ఎంటర్ అవ్వచ్చండి. ఎంఎండ్ఎం కూడా. సతీష్ మరో కాలర్ ఉన్నారు. సార్, దగ్గర పాండీ ఆక్సైడ్ ఉన్నాయండి, ఒక 1000 షేర్లు. పాండీ ఆక్సైడ్ ఏ ప్రైస్ అండి? అది నేను 340 కొన్నానండి. ఓకే, తర్వాత ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ ఇన్వెస్ట్మెంట్ ఒక 30,000 షేర్లు ఉన్నాయండి. బై మిస్టేక్ అండి,
బ్యాడ్ లక్ అండి, ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసుకోమంటారా? అది 22 లో కొన్నాను. సో యావరేజింగ్ అనేది అసలు ఇంకా ఎల్ఎఫ్ఎస్ కి ఏమాత్రం సరైన నిర్ణయం అయితే కాదు, అసలు ఆలోచన కూడా సరైన ఆలోచన కాదు. పాండి ఆక్సిడేషన్ అండ్ ఐఎల్ఎఫ్ఎస్ ఇన్వెస్ట్మెంట్స్. నో నో, యూ సెడ్ ఇట్ రైట్, దెర్ ఇస్ నో ఎగ్జిట్ అండి. ఎందుకంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. కెన్ వీ బై మోర్ టు యావరేజ్? డెఫినెట్లీ నో. ఇట్స్ అ డిఫంట్ కంపెనీ అండి. మనం వీ సీన్ ఆల్సో, అసలు ఐఎల్ఎఫ్ఎస్ ఒక కంపెనీ పరంగానే కాదు, ఇట్ హాస్ క్రియేటెడ్ ఎ స్టిర్ ఇన్ ద కంట్రీ. అంటే ఇట్ కంప్లీట్లీ అసలు ఎన్బిఎఫ్సి సెక్టరే షేకప్ చేసి పడేసింది. సో ఇన్ మై ఒపీనియన్ ఐ డోంట్ థింక్ దేర్ ఎనీ లైఫ్ ఫర్ ఐఎల్ఎఫ్ఎస్ ఇన్ ఫ్యూచర్. చాలా యూనో జ్యుడిషియల్ ప్రాబ్లమ్స్లో కూడా ఎంటర్ అవుతున్నారు, ఆన్ ద మేనేజ్మెంట్, ఆన్ ద కంపెనీ సైడ్స్, ఆన్ అండ్ సో ఫోర్త్. సో డెఫినెట్లీ మీరు మాత్రం బయట. అండ్ పాండి ఆక్సైడ్స్ ఇది ఒకప్పుడు చాలా స్ట్రాంగ్గా గెయిన్స్ ఇచ్చిన స్టాక్ అండి. అండ్ రీసెంట్లీ ఆల్ మెటల్ స్టాక్స్, ఎందుకంటే రీసెంట్లీ మనకి యూఎస్ చైనా కన్సర్న్స్, ట్రేడ్ కన్సర్న్స్ అయిన తర్వాత ఓవరాల్ మెటల్ ప్యాక్ అనేది ఇట్ మే నాట్ బి యాజ్ బ్రైట్ యాజ్ ఇట్ వాజ్ ఇన్ ద లాస్ట్ 1 or 2 ఇయర్స్. సో ఈ కారణం మూలాన అన్ని మెటల్ స్టాక్స్ కూడా, వీళ్ళు రిఫైనర్స్ అంటే వీళ్ళు ఆల్రెడీ ఉన్న మెటల్ని కూడా కరిగించి వేరేవి రిఫైన్ చేసి రీమెటల్ చేస్తూ ఉంటారు. కానీ ఐ డోంట్ థింక్ ఈవెన్ ప్రైమరీ మెటల్స్ కానివ్వండి, ఫెరస్, నాన్ ఫెరస్ మెటల్ కంపెనీస్ అంత గ్రేట్ ఉంది. అండ్ దీస్ ఆర్ స్మాల్ క్యాప్ స్టాక్స్. ఇట్ మైట్ బీ ఎ గుడ్ స్టాక్ ఫండమెంటలీ, బట్ ఎక్కడన్నా మీకు ట్రేడింగ్ బౌన్సెస్ వస్తే యూ షుడ్ కమ్అట్ అండ్ గెట్ ఇన్ టు లిక్విడ్ స్టాక్స్, నాట్ ఇన్ టు కమోడిటైజ్డ్ మెటల్ సెక్టర్. హైదరాబాద్ నుంచి సురేష్ ఉన్నారు, ఫర్ కాలర్. అడగండి సురేష్. హలో సార్, ఈ పిపి లామినేషన్ అండ్ యూకో బ్యాంక్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? పిట్టి ఇంజనీరింగ్ అండ్ యూకో బ్యాంక్ రెండు కూడా చాలా వీక్ స్టాక్స్ అండి. మార్కెట్స్ కూడా ఫేవర్ చేయండి ఇలాంటి స్టాక్స్ కి. మీరు పిటి ఇంజనీరింగ్, ఇప్పుడు పిటి ఇంజనీరింగ్ ఏందండి, ఇట్స్ వెరీ వీక్ స్టాక్ అండి. మేబీ 45-40 rupees లో ట్రేడ్ అవుతుంది. మనం చూసాం స్టాక్ 100 rupees వరకు వెళ్ళి వెనక్కి రావడం కూడా చూసాము. నాట్ వెరీ బ్రైట్ ప్రాస్పెక్టివ్స్ అండి. నా సజెషన్ అవాయిడ్ చేయమని చెప్తాను. కమింగ్ టు యూకో బ్యాంక్, ఇప్పుడు కొద్దిగా మళ్ళీ సెకండ్ ఫేజ్ ఆఫ్ బ్యాంకింగ్ కన్సాలిడేషన్ జరగబోతుంది అనే న్యూస్ కూడా వస్తుందండి. మేబీ ఆ పాయింట్లో మీరు ట్రై చేయొచ్చు, బట్ కైండ్ ఆఫ్ ఎ స్పెక్యులేషన్ అవుతుందండి అది. సో నా ఒపీనియన్ ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ యూకో బ్యాంక్ యాజ్ వెల్. కాకపోతే మీరు బ్యాంకింగ్లో ఉండాలనుకుంటే ఫ్రంట్ లైన్ కార్పొరేట్ బ్యాంక్స్ ఆర్ ద బెస్ట్ బెట్స్ అండి. లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇస్ ద బెటర్ బెట్ నౌ. హైదరాబాద్ నుంచి సుధాకర్ పర్ కాలర్. అడగండి సుధాకర్ గారు. హలో చెప్పండి. నమస్తే సార్. నమస్కారం చెప్పండి. ఫెడరల్ బ్యాంక్ తీసుకున్నాం అండి, ఒక 2 months అవుతుంది. కరూర్ వైశ్య బ్యాంక్ ఏ ప్రైస్ లో? 86 లో తీసుకున్నాం అండి. ఓకే, ఉంచుకుంటారా ఇంట్రెస్ట్? సో కరూర్ వైశ్య బ్యాంక్ యూ షుడ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ అండి. బ్యాంకింగ్ సెక్టర్కి చెందిన షేర్లు అన్నీ కూడా, ఎస్పెషలీ సౌత్ ఇండియా బేస్డ్ స్మాలర్ బ్యాంక్స్ ఏవైతే మీరు కొన్నారో, మేబీ ఇన్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్, అంటే ఇప్పుడే లాస్ట్ 6 months మనకి కంప్లీట్ బ్యాంకింగ్ సెక్టర్ ఐఎల్ఎఫ్ఎస్ స్కామ్ అయిన తర్వాత కొద్దిగా ఏమో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ కార్పొరేట్ బ్యాంక్స్ అనేవి ది ఆర్ సీయింగ్ ద లైట్ ఆఫ్ ద డే. సో స్మాలర్ బ్యాంక్స్ విల్ టేక్ మోర్ టైమ్. ఇట్స్ అ స్ట్రాంగ్ బ్యాంక్, అందులో డౌట్ లేదు. ఇట్స్ ఎ గ్రోయింగ్ బ్యాంక్, స్ట్రాంగ్ బ్యాంక్. వీటికి మర్జర్స్, అక్విజిషన్స్ కూడా దే కెన్ ఆల్వేస్ బీ సబ్జెక్టెడ్ టు, అంటే రీసెంట్లీ మనం ఇండియా బుల్స్ అండ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ చూసినట్టు. సో ఉన్న స్టాక్ డెఫినెట్లీ ఉంచండి, బట్ బ్యాంకింగ్ సెక్టర్లో మనం ఎప్పుడు తీసుకున్నా కానీ ఆ రన్ అనేది, షార్ట్ రన్ అనేది ఇట్ కెన్ కమ్ ఇన్ 2-3 months. దాని తర్వాత ఒక చిన్న లల్ పీరియడ్లోకి ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్. ఇట్స్ అ గుడ్ బ్యాంక్, కీప్ ద ఎగ్జిస్టింగ్ స్టాక్. ఫర్దర్గా మాత్రం యాడ్ చేయకండి ఇప్పుడే. రమేష్ మెయిల్ చేస్తున్నారు, పెట్రోనెట్ ఎల్ఎన్జి 250 బై చేశారట, హోల్డ్ చేసుకోవచ్చా? పెట్రోనెట్ ఎల్ఎన్జి అట్ 250. పెట్రోనెట్ ఎల్ఎన్జి చూస్తే కనుక మనకి కొంచెం ఓవరాల్గా సైడ్ వేస్ రేంజ్లో ఉంది. లాస్ట్ ఒక 1 ఇయర్గా చూస్తే కనుక 250-270 రేంజ్లోనే కొంచెం స్ట్రక్ అయినట్టు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి, బట్ కానీ మేజర్ మొమెంటం కనిపించట్లేదు. ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు హోల్డ్ చేయచ్చు పెట్రోనెట్ ఎల్ఎన్జి. సో మార్కెట్స్లో మళ్ళీ ఒక చిన్న అప్టిక్ కనిపిస్తుంది. 11,200 పైన 11,210 దగ్గర నిఫ్టీ కోట్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి 35 పాయింట్స్ దాకా జంప్ మనం చూస్తున్నాము. ఒక మంచి అప్ ట్రెండ్. కాకపోతే మిడ్ సెషన్ తర్వాత కూడా ఇదే పాజిటివ్ ట్రెండ్ మార్కెట్స్లో కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం ప్రధానంగా చూడాల్సిన అంశం. లాస్ట్ మెయిల్ ఒక్కటి తీసుకుందాం. రామ్ కుమార్ అడుగుతున్నారు, ఆర్బిఎల్ బ్యాంక్ షార్ట్ టర్మ్ కోసం పిక్ చేయొచ్చా? ఫర్ షార్ట్ టర్మ్ ఆర్బిఎల్ బ్యాంక్. ఆర్బిఎల్ బ్యాంక్ చూస్తే కనుక ఓవరాల్గా ఈ మధ్యకాలంలో బ్యాంక్స్లో కొంచెం పాజిటివ్ సెంటిమెంట్లో ఉన్న స్టాక్, టెక్నికల్ కూడా చిన్న కరెక్షన్ కూడా వచ్చింది. సో కాబట్టి ఒక స్టాప్ లాస్ తోటి బై చేయొచ్చు ఆర్బిఎల్ బ్యాంక్. సో వైండప్ చేసే ముందు స్టూడెంట్ కనెక్ట్
మే 19 ఈ ఆదివారం రోజున జరగబోతుంది సత్యసాయి నిగమంలో. సో స్టూడెంట్స్ అందరూ తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి, మీ పేరెంట్స్ సహా తీసుకుని వస్తే 8th క్లాస్ విద్యార్థుల నుంచి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్స్ వరకు ప్రతి ఒక్కరికి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ఏ రంగాలు ఎలాంటి ఆపర్చునిటీస్ మనకున్నాయి, పూర్తిగా మనకి మెడికల్ అండ్ ఇంజనీరింగ్ ఈ రెండు రంగాలకే పరిమితం అయిపోయి మనల్ని మనం కుంచుకుపోయేలా చేసుకోకుండా చాలా వైడ్ స్ప్రెడ్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకు డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్నాయి, వాటన్నిటిలో ఏ కోర్సులు చదువుకుంటే మనకి కొత్త కొత్త ఇప్పుడు వస్తున్న ఎమర్జింగ్ టెక్నాలజీస్కి ఆధారంగా మనల్ని మనం మోల్డ్ చేసుకోవచ్చు, అండ్ మంచి ఉద్యోగాలు ఎలా పొందొచ్చు అన్న చాలా అంశాలను అక్కడ అకాడమిషియన్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఈ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ మీకు దొరకదు. సో స్టూడెంట్ కనెక్ట్కి తప్పకుండా హాజరుకండి, పక్కన మీకు నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, ఆ నెంబర్స్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ 500 పార్టిసిపెంట్స్కి ఎండమూరి వీరేంద్రనాథ్ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఆ నోట్ బుల్టన్ ఇక్కడ ఎండప్ చేద్దాం, స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.